ఇంట్లోనే ఉండేటువంటి కొన్ని స్పైసెస్ కానివ్వండి హెర్బ్స్ కానివ్వండి వాడుకుంటూ డయాబెటీస్ని కంట్రోల్లో ఉండే ఎక్కువగా షుగర్ వాల్యూస్ బాగా ఫ్లక్చువేషన్స్ ఉన్న వాళ్ళకి ఈ డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచేటువంటి షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండేందుకు ధనియాలు మెంతులు ఉపయోగించుకొని ధనియా మేతి కషాయం లేదా పానీయం తయారు చేసుకుందాం. సో ధనియా మేతి కషాయం తయారు చేసుకోబోతున్నాము. మరి ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు తెలుసుకుందాం. ధనియాలు మెంతులు. సో మ్యామ్ స్టార్ట్ చేద్దామా? రైట్. సో ఫస్ట్ ఏం చేద్దామంటే స్టవ్ ఆన్ చేసుకుని మనం కొంచెం లైట్గా డ్రై రోస్ట్ చేసుకుందాం మరి. సో దట్ అందులో ఉండేటువంటి ఇప్పుడు మెంతుల్లో కానివ్వండి ధనియాల్లో కానివ్వండి ఉండేటువంటి యాక్టివ్ ప్రిన్సిపల్స్, ఎందుకంటే ఈ హర్బ్స్ అన్నీ కూడా ఎప్పుడో పండుతాయి ఎప్పుడో కలెక్ట్ చేసి ఉంచుతారు కాబట్టి సుమారుగా ఏ హర్బ్స్ అయినా సరే ఒక 1 ఇయర్ లోపలే మనం తీసుకుని వాడుకున్నట్లయితే అందులో ఉండేటువంటి ఔషధ గుణాలు కూడా చాలా మెండుగా ఉంటాయి కాబట్టి మనకు బాగా ఉపయోగపడతాయి. సో అందులో నిద్రాణంలో ఉన్నటువంటి ఆ యాక్టివ్ ప్రిన్సిపల్స్ అని కూడా కొంచెం యాక్టివేట్ చేయడం కోసం లైట్గా డ్రై రోస్ట్ చేసుకుంటాం. సో తర్వాత అదేవిధంగా ఈ డ్రై రోస్ట్ చేసుకోవడం వల్ల ఇంకొక ప్రయోజనం ఏంటంటే తర్వాత మనం మిక్సీ చేసుకునేటప్పుడు కూడా పౌడర్ కూడా చాలా ఫైన్ పౌడర్ వచ్చేదానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఒకసారి ఒక దాని తర్వాత ఒకటి సెపరేట్ సెపరేట్గా పెట్టుకుందాం. ఓకే, ఫస్ట్ ఒకటి దాని తర్వాత నెక్స్ట్ మెంతులు వేసుకో. ఒక కప్పు మెంతులు వేసుకోండి. మెంతులు సో లైట్గా రోస్ట్ చేసుకుని తర్వాత లైట్గా లో ఫ్లేమ్ లో మనకి లో ఫ్లేమ్ లో జస్ట్ గోరువెచ్చగా అయ్యేలాగా కొంచెము అందులో ఉండేటువంటి యాక్టివ్ ప్రిన్సిపల్స్ ని మాత్రమే మనము యాక్టివేట్ చేసేదానికి అనమాట. సో అందుకని లైట్గా డ్రై రోస్ట్ చేసుకుంటే ఈ మెంతులు కానివ్వండి ధనియాలు కానివ్వండి లేదా మీరు ఏదైనా హర్బ్స్ ఇంట్లో తయారు చేసుకునేటప్పుడు వాటిని లైట్గా రోస్ట్ చేసుకోవడం లేదా కొంచెం బాగా తీక్షణమైనటువంటి ఎండలో పెట్టినట్లయితే ఆ వేడి కూడా అందులో ఉండేటువంటి యాక్టివ్ ప్రిన్సిపల్స్ యాక్టివేట్ అవుతాయి. తర్వాత మీరు ఆ చూర్ణాన్ని తయారు చేసుకుని బాటిల్లో సేవ్ చేసుకోవడం అట్లా చేసుకోవచ్చు. ఓకే, అయితే సరిపోతుందా? రైట్, సరిపోతుంది కదా. రైట్. సో ఇది ఒక పక్కన లైట్గా కొంచెం వేడి ఆరించేదాకా ప్లేట్లో పెట్టుకున్నాము. మరి మిక్సీలో వేడి వేడి మీద వేస్తే మిక్సీ కూడా కొంచెం ఇది అవుతుంది కాబట్టి తర్వాత ధనియాలు వేయించుకుందాం. వేసేమ్మా ఒక కప్. సో ఒక కప్పు మెంతులు కనుక తీసుకుంటే ఒక కప్పు మెంతులు తీసుకుంటే ఒక కప్పు ధనియాలు తీసుకోవచ్చు అన్నమాట. సో ఇది కూడా లైట్గా రోస్ట్ చేసుకోవడం వల్ల ధనియాల్లో కూడా చక్కగా ఫ్లావనాయిడ్స్ అధికంగా ఉంటాయి. అవి కూడా మనకి గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటాయి, ఫైబర్ కాంపోనెంట్ ఎక్కువగా ఉంటుంది, ఇంకా అధిక పోషకాలు ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఒక రకంగా డయాబెటీస్లో వచ్చేటువంటి షుగర్ ఫ్లక్చువేషన్స్ అంటాం అవి చాలా బ్యాలెన్స్డ్గా ఉంచేదానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయండి. ఓకే, ఇది కూడా కొంచెం అయిపోయింది సార్. మీకు ఎట్లా మనకి ఇవి వేగినయా లేవా అని తెలుసుకోవడం అంటే ఏ ఫ్లేవర్ అయితే ఉంటుందో కొంచెం తీయ ఫ్లేవర్ కొంచెం ఆ ఫ్లేవర్ మనకు బాగా తెలుస్తుంది అన్నమాట. సో అప్పుడు తీసుకుని వాటిని కూడా మనం కొంచెం ఇలా కొంచెం వేడిగా పొగగా వస్తుంది కదా అది తగ్గిపోయేదాకా ఉంచుకొని దాని తర్వాత మిక్సీలో వేసేసుకోవాలి. ఓకే, సో చూసారు కదా ఇప్పుడు మనము ధనియాల్ని అలాగే మెంతుల్ని కొంచెం డ్రై రోస్ట్ చేసుకుని మరీ ఎక్కువ రోస్ట్ చేసుకోకుండా అలా రోస్ట్ చేసుకున్నాం కాబట్టి అది కొద్దిగా చల్లారిన తర్వాత దాన్ని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్లా ఫైన్ పౌడర్ లాగా చేసేసుకుందాం. సో ఆల్మోస్ట్ ఆరిపోయినాయండి. సో ఒకసారి మనం జార్లో వేసేసుకుందాం. సో ఈ విధంగా మనం మెంతులు అస్ వెల్ యాజ్ ధనియాలు ఈ రెండు కూడా పౌడర్ చేసుకొని తర్వాత మనం ఏం చేద్దాం చూద్దాం. సో బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది. మీరు ఎంత బాగా పొడి చేయగలిగితే అంత మంచిది అన్నమాట. ఓకే, సో మీకు ఒకసారి స్మెల్ చూడండి. సహజంగా మెంతులు అనగానే మనకి కొంచెం చేదు వాసన కానీ ఇప్పుడు ధనియాలు కలపడం వల్ల కొంచెం ఫ్లేవర్ కూడా కొంచెం ఫ్లేవర్ అంటే మనం తీసుకోవడానికి వీలుగా ఉండేలాగా చాలా స్వీట్ ఫ్లేవర్ తో కలిసినటువంటి కొంచెం చేదు అనేది తెలుస్తుంది అన్నమాట. సో దీన్ని ఇప్పుడు ఏం చేద్దామంటే కుమారి ఒక గ్లాస్ వాటర్ తీసుకుందాము. ఆ వాటర్ బాయిల్ చేసుకుని ఆ గ్లాస్లో తీసుకుని ఇలా చేసుకున్న ఈ పౌడర్ని మనము సేవ్ చేసుకొని అంటే ఒక డబ్బాలో సీసాలో ఏదైనా జార్లో అది ఎన్ని రోజులు ఉంటుందంట నిల్వ? లైక్ 1 మంత్ ఆర్ 2 మంత్స్ అట్లా ఉంటుందంటారా? ఒక 3 మంత్స్ వరకు లేదు. మీరు 8 కంటైనర్స్లో అంటే గాలి చొరబడినటువంటి సీసాల్లో కనుక మూత గట్టిగా పెట్టినట్లయితే మనము 6 నెలల వరకు ఇంకా బాగా మంచిగా డార్క్ కలర్ గ్లాస్ జార్స్ అంటాం కదా అలాంటి
అంటే కొంచెం రంగుకు వస్తుంటాయి కదా సీసాలు కూడా కొంచెం ముదురు రంగుకు బ్రౌన్ కలర్ కానీ గ్రీన్ కలర్ లేదా బ్లూ కలర్ అలాంటి సీసాల్లో కనుక భద్రపరచుకొని ఎక్కువగా ఎండ లేని ప్రదేశాల్లో కొంచెం డ్రైగా ఉండాలి అదేవిధంగా చల్లగా ఉండాలి అలాంటి ప్రదేశాల్లో కనుక పెట్టుకుంటే సుమారు 6 నెలల నుంచి సంవత్సరం వరకు కూడా మనం ఇది తయారు చేసుకొని పెట్టుకోవచ్చు సహజంగా డయాబెటీస్తో బాధపడే వాళ్ళు ఎక్కువగా మెడిసిన్స్ తీసుకుంటానే ఉంటారు కాకపోతే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే చెప్పాలనుకుంటున్నాను కుమారి డయాబెటీస్ వాళ్ళు తీసుకునేటువంటి మెడికేషన్స్ బేసిక్గా ఇన్సులిన్ మీద ఉన్న వాళ్ళైతే వాళ్ళ షుగర్ లెవెల్స్ ఎంత ఉన్నాయి అనేది ఉదయం పూట అదే విధంగా భోజనం చేసిన తర్వాత అంటే ఫాస్టింగ్ పోస్ట్ ప్రాండియల్ రెండిట్లో కూడా చెక్ చేసుకొని దాన్ని బట్టి వాళ్ళు యూనిట్స్ క్యాలిక్యులేట్ చేసుకొని తీసుకుంటారు లేదు ఓన్లీ ట్యాబ్లెట్స్ మీద ఉన్న వాళ్ళైతే ఒకవేళ మీరు ఈ చెప్పినటువంటి ఈ చూర్ణాన్ని ఈ పానీయాన్ని ఈ కషాయాన్ని తీసుకుంటున్న వాళ్ళు మీకు షుగర్ వాల్యూస్ త్వరగా తగ్గిపోయేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు తీసుకునేటువంటి మందులు అదేవిధంగా ఈ చూర్ణంతో తయారు చేసినటువంటి ఈ పానీయం కూడా తీసుకునే ఇప్పుడు మీ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకుంటూ ఒక వారం 10 రోజుల పాటు క్రమంగా చెక్ చేసుకుంటూ అలాగ ఇందులో దీంట్లో 1 స్పూన్ వేసుకుందాం ఓకే సో క్రమంగా అలా చెక్ చేసుకుంటున్నట్లయితే మీకు ఆ షుగర్ వాల్యూస్ రక్తంలో ఎర్లీ మార్నింగ్ అంటే ఎంప్టీ స్టమక్తో అదే విధంగా భోజనం చేసిన తర్వాత 2 గంటల తర్వాత కూడా వాల్యూస్ అనేవి కొంచెం ఫ్లక్చువేషన్లో నుంచి కొంచెం బ్యాలెన్స్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది అలాంటి సందర్భాల్లో మెడిసిన్స్ తీసుకునేటప్పుడు కొంచెం మీరు ఆ డోసేజ్ అనేది తగ్గించుకుంటూ రావచ్చు సో అలా క్యాలిక్యులేట్ చేసుకుంటూ మీరు తీసుకునేటువంటి మందులతో పాటుగా ఈ పానీయాన్ని కూడా ఒకసారి మీరు మీ వైద్యుల్ని సంప్రదించి క్రమంగా మీ మెడిసిన్స్ని మానేసుకుంటూ కేవలం ఈ చూర్ణమే తీసుకుంటూ కూడా మీరు షుగర్ లెవెల్స్ని మేనేజ్ చేసుకోవచ్చు సూపర్ మ్యామ్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయమంటారా ఆఫ్ చేసాను ఫిల్టర్ చేసైనా తీసుకోవచ్చు లేదు అంటే మనము ఈ అన్నీ కూడా హర్బ్సే కాబట్టి న్యాచురల్గా ఆర్గానిక్ ఉండేటువంటివే కాబట్టి డైరెక్ట్గా అట్లా కూడా తీసుకోవచ్చు అన్నమాట మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి మీకోసం ధనియా మేతి కషాయానికి కావాల్సిన పదార్థాలు ధనియాలు మెంతులు ధనియా మేతి కషాయం తయారు చేసుకునే విధానం ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని ఒక కప్పు మెంతులు వేసి వేగించుకొని పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో ఒక కప్పు ధనియాలను కూడా వేసి వేగించి చల్లార్చుకోవాలి ఆ తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని అందులో 2 కప్పుల నీళ్లు పోసి వేడి చేసుకోవాలి నీళ్లు బాగా వేడయ్యాక ముందుగా గ్రైండ్ చేసుకున్న ధనియాలు మెంతుల మిశ్రమం ఒక చెంచా వేసి కలిపి కొద్దిసేపు మరిగించి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ గ్లాసుల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే డయాబెటిక్ పేషెంట్స్కి ఎంతో ఉపయోగపడే ధనియా మేతి కషాయం రెడీ